మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో సామాన్యంగా తులసి మొక్క ఉంటుంది. రోజు దానికి నీరు పోయడం లేదంటే పూజలు చేయడం ఇవన్నీ మామూలుగా మనకు తెలిసిన విషయాలే. అయితే తులసి మొక్కకు నీరు పోసే సమయంలో జపించాల్సిన ఒక మంత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే లాభాలను కూడా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తులసి మొక్కను దేవతగా భావిస్తారు. తులసిమాత, తులసమ్మ పేర్లతో పిలుస్తారు. ఎవరి ఇళ్లలో అయితే ఈ తులసి ఉంటుందో వారింట అకాల మృత్యువు కానీ లోకం కానీ ఉండవట. రోజు తులసి మొక్కను పూజించడం లేదా కొంచెంసేపు చూడడం చేస్తుంటే పాపాలు తొలగిపోతాయి, మోక్షం ప్రసాదింపబడుతుంది. ఈసారి నుంచి తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో ఉంటే లేదంటే తెచ్చిపెట్టుకునే ఉద్దేశం ఉంటే అన్ని ప్రదేశాల కంటే కొంచెం ఎత్తైన ప్రదేశంలో తులసి మొక్కను పెట్టాలి. మొక్కను ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. అపవిత్రంగా ఉన్న స్త్రీ యొక్క నీడ కూడా తులసి మొక్క మీద పడకూడదు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఖచ్చితంగా పూజ కూడా చేయాలి. ప్రతి సాయంత్రం నేతి దీపం తప్పక పెట్టాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ చేసిన తర్వాత దీపం పెట్టే సమయంలో లేదా హారతిచ్చే సమయంలో ఆ దీపాన్ని మొక్కకు కొంచెం దూరంగా పెట్టాలి. ఎందుకంటే వేడి వల్ల ఆకులు కమిలిపోతాయి, చిన్నగా మొక్క మొత్తం వాడిపోగలదు. కావున మొక్కకు దీపం కొంచెం దూరంగానే పెట్టండి. ఇంట్లో తులసి ఉంటే ఖచ్చితంగా రోజు నీరు పోయాలి. పోసే సమయంలో ఈ మంత్రాన్ని జపించాలి. మంత్రం: మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆది వ్యాధి హరనిత్య తులసిత్వ నమోస్తుతే అనే మంత్రాన్ని నీరు పోసే సమయంలో జపించాలి. మరియు సాయంత్రం పూట తులసి మొక్కను ముట్టుకోరాదు. కొన్ని విశేష రోజుల్లో అంటే ఆదివారం, శుక్రవారం, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఆకులు కోయరాదు, అసలు ముట్టుకోరాదు. అలానే సాయంత్రం పూట కూడా మొక్కను ముట్టుకోరాదు. ఆకులు కోయాలన్నా ఒక మంత్రాన్ని జపిస్తూ కోయాలి. మంత్రం: ఓం భద్రాయ నమః. ఈ మంత్రాన్ని చదువుతూ ఆకులను తుంచాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా పూజలు చేస్తేనే అన్ని కోరికలు ఫలిస్తాయి. ఇంకొక విశేషమైన విషయం ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలున్నా తులసి మొక్కకు నీరు పోసాక మీ సమస్యలను తులసికి చెప్పుకోండి. గుర్తుంచుకోండి, అలా మీరు చెప్పే సమయంలో ఎవరో మిమ్మల్ని కదిలించకుండా మీ మాటలను భంగం చేయకుండా చూడండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.